ఇతర సంఘం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శివరాత్రి ఐలమల్లు గారి ఆధ్వర్యంలో వసంతనగర్ గ్రామానికి చెందిన గండికోట రాజు ఒడ్డెర నిరుపేద కుటుంబానికి సంబంధించి గత 10-15 ఏళ్ళుగా వాళ్ళు గుడిసెలో నివసిస్తూ ఉన్నారని చెప్పని తెలపడంతో మానవతా దృక్పథంతో మన కులానికి సంబంధించి నిరుపేద ఒడ్డెర అయినటువంటి ఆ రాజు కుటుంబానికి ఈరోజు నూతన గృహం ఏర్పాటు చేయడానికి ఒడ్డెర చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ముగ్గు వేయడం జరిగింది. ముగ్గు వేసి ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో మేమున్నామని చెప్పని భరోసా ఇచ్చినటువంటి శివరాత్రి ఐలమల్లన్న గారికి మా సర్పంచుల తరఫున, అదేవిధంగా ఒడ్డెర సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చాలా వరకు ఇలా లక్షల కోట్లు సంపాదించుకొని ఎవనికి వాడు బతికే ఈ రోజుల్లో నిరుపేద కుటుంబాల కోసం చూస్తున్నటువంటి ఆ నిరుపేద కుటుంబాల ఆశాజ్యోతి అయినటువంటి ఐలమల్ల గారికి వాస్తవానికి ఈ కుటుంబం రుణపడి ఉండాలి. అదేవిధంగా ఒడ్డెర సంఘానికి కూడా, నిరుపేద ఒడ్డెర సంఘాలకు ఈ లేబర్ కార్డులు కూడా, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ లేబర్ కార్డులు కూడా వాళ్ళే సొంతగా 120 రూపాయలు చెల్లించి వాళ్ళు లేబర్ కార్డు ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతూ ఉంది. ఇది ఒక సభ్యత్వ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ఇది మహత్తర కార్యక్రమం. వారికి మరొకసారి ఒడ్డెర కుల బంధువుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎప్పుడు చేసినా, మమ్మల్ని ఎప్పుడు ఆహ్వానం చేసినా మేము ఎప్పుడు ముందుండి నడిపిస్తామని చెప్పని మా తోడుగా మేము సహకరిస్తామని తెలియజేస్తూ, గతంలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు అప్పుడు సూర్యరావు గారు ఒడ్డెర సంఘం తరఫున ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఒడ్డెర కార్మికు ఎక్కడ ప్రమాదం జరిగినా వారికి అండగా ఉండి అప్పుడు ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకు డబ్బులు ఇప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా అక్కడి నుండి వచ్చి తమ్ముడు ఓర్సు తిరుపతి కూడా, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సంపత్ వల్లభ బాలకృష్ణ గారు కూడా రావడం సంతోషం. వారికి తప్పకుండా మేము అండగా ఉంటాం. అదేవిధంగా ఇలాంటి నిరుపేద కుటుంబాలకు కూడా ఎవరున్నా అన్నా మేము తప్పకుండా ఆదరిస్తాం. వాళ్ళకి ఏదన్నా 10,000 5,000 సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని వాళ్ళు చెప్పడం, తప్పకుండా తమ్యాన్ని స్వాగతించడం, మా గౌరవ సర్పంచులు కూడా కట్టకోల వేణుగోపాలరావు గారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా మా తాతగారు బోధా శల్య గారు కూడా, అదేవిధంగా మా ఒడ్డెర సంఘం యువ నాయకులందరూ ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం. భవిష్యత్తులో ఏ నిరుపేద కుటుంబం ఉన్నా వారికి తప్పకుండా భరోసా కల్పించే విధంగా మేము అందుబాటులో ఉంటాం. వారి ద్వారా కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని కోరుకుంటూ, ఇంత పెద్ద మహత్తర కార్యక్రమానికి పూనుకున్నటువంటి ఐలమల్లన్న గారికి మరొకసారి ఒడ్డెర సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై ఒడ్డెర, జై ఒడ్డెర.